Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యువ ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలిచి తలంటారుగా. అధికార పార్టీలో ఆయన యువ ఎమ్మెల్యే. సొంత కెపాసిటీ కంటే పార్టీ గాలి కలిసొచ్చి పదవిలోకి వచ్చారు. ఎన్నికల్లో ఏనుగంత బలం అనుకున్న అనుచరులు బంధువులే ఇప్పుడు వీక్ పాయింట్ అయ్యారు. అయిన వాళ్లను కంట్రోల్ చేయలేక హైకమాండ్ అక్షంతలు భరించలేక అడకత్తెరలో నలిగిపోతున్నారట. ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ గొడవలేంటి? అన్నంరెడ్డి అదీప్ రాజు, విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే. గత ఎన్నికలలో త్రిముఖ పోటీ జరగడం, పరవాడ సబ్బవరి మండలాల్లో వైసీపీకి ఆదరణ లభించడంతో 34 ఏళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు అదీప్ రాజు. గెలిచిన తరువాత మొదటి 2 ఏళ్లు బాగానే గడిచినా ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భవిష్యత్తుపై అదీప్ రాజుకు చాలా ఆశలున్నాయి. ఇక్కడ వైసీపీ బలంగానే కనిపిస్తోంది. అనుచరులు బంధువుల చర్యల కారణంగా వివాదాలకు రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు అదీప్ రాజు. పెందుర్తి పరిధిలో ఏ వివాదం చెలరేగినా దాని వెనుక అధికార పార్టీ నాయకుడు లేక ఎమ్మెల్యే అనుచరుడి పేరు బయటకు రావడం చర్చగా మారుతోంది. ల్యాండ్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భూ వివాదాలు ఎక్కువ. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులకు సంబంధించిన ఏ అంశం విమర్శలకు తావిచ్చినా వైరపక్షాలు ఊరుకోవడం లేదు. ఇదే అదీప్ రాజుకు తలనొప్పిగా మారుతోందట. కొన్ని వ్యవహారాలు ఆయనకు తెలిసి జరుగుతూ ఉండగా మరికొన్ని వివాదం రేగిన తరువాత ఎమ్మెల్యే నోటీసుకు వెళుతున్నాయట. వయస్సుతో పాటు రాజకీయ అనుభవం తక్కువ కావడం, సీనియర్ల మాట కాదనలేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారట అదీప్. ఇటీవల పెందుర్తిలో నడి రోడ్డులో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వైద్యురాలి కుటుంబాన్ని వేధించారు. ఎదురు మాట్లాడితే పొడిచి పారేస్తానని బెదిరించారు మనోహర్ అనే వ్యక్తి. చివరకు ఆ మనోహర్ తన అనుచరుడే అని అదీప్ రాజు అంగీకరించారు. ఈ గొడవ ఎంత సంచలనమైందో ఎమ్మెల్యేకు అంతే డ్యామేజ్ అయిందట. అంతకుముందు ఇటువంటిదే మరో ఘటన జరిగింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వార్డు అధ్యక్షుడిగా ఉన్న దొడ్డి కిరణ్ అనే చోటా నాయకుడు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది పైన దాడికి తెగబడ్డాడు. స్వయంగా కలెక్టర్ జోక్యం చేసుకుని నిందితుడిని అరెస్టు చేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నది పార్టీ వర్గాల మాట. కానీ అదీప్ రాజు జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఇటీవల సబ్బవరం మండలం గొల్లలపాలెం భూ వివాదంలో జరిగిన ఘర్షణ చిన్నదే అయినా పెద్ద రచ్చే అయింది. ఎమ్మెల్యే స్వగ్రామం రాంపురంలో చెరువు ఆక్రమణ, పరవాడ మండలంలో రొయ్యల చెరువుల భూముల తగువు విమర్శలకు దారితీసింది. చివరకు పార్టీ పెద్దలు కల్పించుకునే డ్యామేజ్ కంట్రోల్ చేశారు. కొన్ని అంశాలపై నేరుగా సీఎంఓకు ఫిర్యాదులు వెళుతున్నాయట. రాజకీయంగా ఎమ్మెల్యే అభద్రతకు లోనయ్యే పరిణామాలు పెందుర్తిలో కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో పంచకర్లపై అదీప్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. పెందుర్తిలో జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలిపించుకున్నారట. సుమారు 2 గంటల పాటు సమావేశం జరిగింది. మరోసారి ఆరోపణలు వస్తే సహించబోమని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఎమ్మెల్యే అదీప్ రాజు తీరు మార్చుకుంటారో లేక పాత పద్ధతిలోనే వెళతారో చూడాలి.